రోజా తెలుగు రాష్ట్రంలోని ప్రజలకు పరిచయం చేయనవసరం లేని పేరిది. ప్రేమ తపస్సు అనేతో టాలీవుడ్ లోకి ఎంటర్ అయిన ఆమె తక్కువ వ్యవధిలోనే ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే అప్పటి బడా హీరోలు అందరితోనూ నటించి స్టార్ హీరోయిన్ అయిపోయింది. సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోని కూడా ఆమె తన హవా చూపిస్తుంది. ఏకంగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా రోజా మెగా హీరోతో కయ్యానికి కాలు దువ్వుతుందని ఓ వార్త లీకైంది. ఇక వివరాల్లోకి వెళ్తే తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలం పాటు తన స్టార్డమ్ ను కొనసాగించిన సీనియర్ హీరోయిన్ రోజా కెరియర్ ఆరంభం నుంచి పాత్రకు ప్రాధాన్యమున్న సినిమాలనే చేసిన ఆమె మధ్యలో గ్లామర్ పాత్రలను కూడా పోషించి కుర్రకారులను సైతం తన వైపుకు తిప్పుకుంది. ఈ రెండింటిలో రణిస్తూ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అయిపోయింది. ఈ క్రమంలోనే ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకుంది. హీరోయిన్ గా వెలుగు వెలిగిన రోజా తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం భాషల్లోనూ సత్తా చాటింది. ఇక కొత్త తరం వాళ్లకు వస్తున్న నేపథ్యంలో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే ఎన్నో చిత్రాల్లో మంచి మంచి పాత్రలు పోషించింది. వాటిలో చాలా వరకు పాపులారిటీ రోల్స్ ఉన్నాయి. 2013 నుంచి తర్వాత సినిమాలకు దూరమైంది. సినిమాలకు దూరమైన తర్వాత జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా బొల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది రోజా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ షోకి జడ్జి గా బాధ్యతలు నిర్వహిస్తుంది. ఇక నాగబాబు గారు వెళ్లిపోయిన తర్వాత ఒంటి చేత్తో షోను నడుపుతుంది. అలాగే మోటార్ మహాలక్ష్మిలు, నాచోరే, రేస్, రచ్చబండ, బతుకు జట్కబండి సహా ఎన్నో షోలలో కీలక పాత్రలు పోషిస్తుంది. సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉన్న ఆ సమయంలోనే రోజా రాజకీయాలకు ఎంటర్ అయింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించిన ఆమె కొన్నేళ్ల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఈ పార్టీ నుంచి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందింది. తన నియోజకవర్గ అభివృద్ధి చేసుకుంటూనే కెరీర్ ను కూడా సక్సెస్ఫుల్ గా నడుపుకుంటుంది. సుదీర్ఘ విరామం తర్వాత రోజా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె చేసిన సినిమాల గురించి ఎన్నో వార్తలు కూడా వచ్చాయి. అదే సమయంలో రోజా నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీని కాంబినేషన్ లో వస్తున్న సినిమాలలో నెగటివ్ రోల్ చేస్తుందని అన్నారు. ఆ తర్వాత ఇది అబద్ధమని తేలింది. ఇక తాజాగా రోజా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న పుష్ప మూవీలో ఆమె ప్రతినాయకురాలిగా పాత్రను పోషిస్తుందట. ఎంతో ప్రాధాన్యత ఉన్న పాత్ర కావడం వల్లే దీనికి రోజా ఓకే చెప్పిందని ప్రచారం జరుగుతుంది. ఇక లాక్డౌన్ తర్వాత ఈ మూవీ షూటింగ్ లో ఆమె పాల్గొంటుందని సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.